కొంచెం భూతగణం అన్న నానుడి హైదరాబాద్కు చెందిన ఆరవ తరగతి చదువుతున్న ఈ చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. మూడు సంవత్సరాల వయసు నుంచే ఏబిసిడీలకు బదులు సరిగమను నేర్చుకుంది. తన అక్క సంగీతం నేర్చుకుంటుంటే సరదాగా తాను అక్కతో వెళ్ళేది, సరిగములు పాడేది. అప్పటి నుంచి చదువుతో పాటు సంగీతాన్ని నేర్చుకుంటోంది. ఆ చిన్నారి ఎవరో కాదు, నా స్వరం కార్యక్రమంలో ఈరోజు తన పాటలతో ముందుకు వస్తుంది చిన్నారి అక్షిత. నమస్తే, నా పేరు అక్షిత. నేను 6th క్లాస్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు మ్యూజిక్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అక్క వల్ల వచ్చింది. అక్క చిన్నప్పుడు మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తుంటే నేను వెళ్ళేదాన్ని. సో నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ వచ్చు. మా నాన్నగారి పేరు ఉపేంద్రబాబు, మా అమ్మ పేరు పద్మావతి, మా అక్క పేరు అద్వైత. మా గురువులు కర్ణాటక సంగీతం శ్రీమతి శాంతి మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను, లలిత సంగీతం శ్రీ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను, భాగవత పద్యాలు శ్రీ పార్థునేమాని సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. నీ సంగీత ప్రయాణం మరియు గురుగారుల గురించి చెప్తావా? క్లాసికల్ సంగీతంలో వర్ణాల దాకా వచ్చాను. ఇన్స్ట్రుమెంట్స్ వీణ నేర్చుకుంటున్నాను శాంతి మ్యామ్ దగ్గరే. ఇష్టమైన కీర్తన, వాటి వివరాలు. నాకు ఇష్టమైన కీర్తన త్యాగరాజస్వామి గారు రచించిన కరుణా జలధి, రాగం నాదనామ క్రియ, తాళం ఆది తాళం. ఏమైనా రియాలిటీ షోలు పాల్గొంటే వాటి వివరాలు. నేను చాలా రియాలిటీ షోస్ లో పాడాను. దాంట్లో నా ఫస్ట్ వచ్చేసి మాటీవీ సూపర్ సింగర్స్ జూనియర్. దాంట్లో నాకు మంచి కమెంట్ వచ్చిన పాట వచ్చేసి అందమైన ప్రేమరాణి. సో దానికి ఇంకా స్పెషల్ వచ్చేసి గెటప్ రౌండ్ కాబట్టి ప్రభుదేవ సార్ లాగా గెటప్ వేసుకొని ఆ పాట పాడాను. అందరు జడ్జెస్ నుంచి చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. ఈ పాటకి మనో సార్ నాతో పాటు డాన్స్ వేశారు. ప్రభుదేవ గారి పాట పాడుతున్నావు, ఆ డైలాగ్ ఒకటి చెప్పాలి కదా. ఇన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులు చూపి తెచ్చుకో చదువులో. ఇది డైలాగా నా తీర్థన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. ఎక్స్పీరియన్స్ మంచి కాంప్లిమెంట్ వచ్చినటువంటి సందర్భం. ఈ పాట చిత్రమ్మ పాడారు కదా, సో అదే పాటని చిత్రమ్మ ముందు పాడటం ఒక మంచి ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. అది చాలా లక్కీ మూమెంట్. వేరే ఇతర స్టేజ్ షోలు పాల్గొంటే వాటి వివరాలు. ఇంకా మనందరికీ ఇష్టమైన బాలు గారికి ట్రిబ్యూట్గా మ్యాజిక్ ఎఫ్ఎం వాళ్ళు బాలు గారికి ఒక ప్రోగ్రామ్ చేశారు, దాంట్లో నేను ఫైనలిస్ట్గా నిలిచాను. మ్యాజిక్ 106.4 ఎఫ్ఎం ఇంటూ మై మర్చిపోదాం. నేను మీ నాటి నాని. సో బాలగాన గంధర్వుల సీజన్ 3లో ఫైనలిస్ట్ అయిన అక్షిత ఈజ్ విత్ మీ అనమాట. అక్షిత బాగా పర్ఫామ్ చేయాలి అండ్ అందరి ఇంప్రెషన్ నీ మీద పడాలి అండ్ కప్పు కూడా నువ్వే కొట్టేయాలి, ఓకేనా? మీకు ఇష్టమైన సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఇష్టమైన సింగర్స్ ఎస్పీబి సార్, సుశీలమ్మ,
జానకమ్మ, ఇంకా చిత్రమ్మ. మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇళయరాజా సార్, రెహమాన్ సార్. ఇప్పుడు ఈ జనరేషన్ లో మనకి ట్రెండ్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ సార్, ఇంకా డిఎస్పి సార్. ఇప్పుడు జనరల్ ఫాస్ట్ బీట్స్ లో నాకు మంచి గుర్తింపు వచ్చిన పాట వచ్చేసి జై బాలయ్య. హయరే హోయ్యా ముదలా మహయ్యా కొబ్బరి కాయ్యా కొటనా బావయ్యా, హయరే హోయ్యా ముదలా మహయ్యా కొబ్బరి కాయ్యా కొటనా బావయ్యా, కత్తులే దోసే కృష్ణదేవరాయ కళ్ళతో సేసే కృష్ణగడి మాయ, మత్తుగా ఇది నాకు ఇష్టమైన సాంగ్. ఇళయరాజా సాంగ్స్ లో శుభలేఖ రాసుకున్నాను. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్నా అప్పుడే కలలో, పుష్యం పువ్వుల పూజ చేస్తా బుగ్గలు చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధం ఇస్తా బక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబు రాత చెరిగే ఎప్పుడో. రెహమాన్ సార్ సాంగ్స్ లో ఒక మెలోడీ సాంగ్ ఇష్టం, అది వచ్చేసి వెన్నెల వెన్నెల. వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూల తేనెలే, కడలి ఒడిలో నదులు దిగి నీదూర పోయే వేళ, కనుల పైన కలలే వాలి సోలి పోయే వేళ. వెన్నెల వెన్నెల మెల్లగా రాగే పూల తీనిలే తీవే. పాడిన భక్తి పాటలు, పద్యాలు, వాటి వివరాలు. ఇంకా డివోషనల్ విషయానికి వచ్చేసరికి పద్యాలు పాటు సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో వరల్డ్ వైడ్ పద్య కాంపిటీషన్ లో నేను విన్నర్ గా గెలిచాను. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఒక ట్రెడిషనల్ డివోషనల్ దాంట్లో నేను విన్నర్ గా వచ్చినందుకు. సో పాటు సార్ నేర్పించిన దాంట్లో నాకు ఇష్టమైన సరస్వతి దేవి పద్యం. శారద నీల దేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార, తుషార ఫేన రజతాచల కాస భణీస కుంద మందార, సుధా పయోధి సిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. పద్యం పాడినప్పుడల్లా సార్కి చాలా ఇష్టం, ఎప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఈ పద్యం నాకిస్తుంటారు. అందుకని ఈ పద్యం పాడినప్పుడు బాగా పాడతారని చెప్పేసి నాకు చిచ్చరి పీడుకని పేరు పెట్టారు. చివరిగా నేను ఒక మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికోసం బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తాను. నా పాటలు, నా పరిచయం, నా పద్యాలు మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ అక్షిత. చూశారుగా నా స్వరం కార్యక్రమంలో అక్షిత సంగీత ప్రయాణం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో పాటలు పాడి అందరి ఆదరణ పొందాలని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మరో స్వరంతో